हेलो జయ మార్కండేయ శ్రీ భక్త మార్కండేయ యువన సత్సంగ సంస్థ వారి ఆధ్వర్యంలో పట్ట ఉదాసీన మాటలకన్నా సాయం చేసే చేతిలో మిన్నన ఒక మంచి కాన్సెప్ట్ తోటి స్వామి వివేకానంద స్ఫూర్తితో ఈ యొక్క సంస్థ నిలబెట్టు ఈ యొక్క సంస్థకు అభినందనలు తెలుపుకుంటూ వీళ్ళు దాదాపు 18 లక్షల వరకు ఇంతవరకు ఆర్థిక సహాయాన్ని అందించారు మీరు ముఖ్యంగా చదువుకు కానీ పెళ్ళిళ్ళకు కానీ మన ఆఖరి మంత్రి జన సంస్థ కానీ యొక్క సంస్థ సహకారం అందిస్తున్నారు ఏదేమైనా పద్మశాల కుటుంబంలో చాలామంది బీదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించే కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ ఎందుకంటే చాలామంది తండ్రి కోల్పోయిన వాళ్ళు తల్లి కోల్పోయిన ఉన్నారు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిలే కూడా కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ఈ యొక్క సంస్థ నుండి ఆర్థికంగా 10,000 రూపాయలు అయినా 10,000 చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ అభినందనలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఇప్పుడు మౌనిక అనే అమ్మాయికి 10,000 రూపాయలు ప్రస్తుతానికి లక్ష్మీపుర అమ్మాయికి 10,000 రూపాయలు చేయడం జరిగింది ఈ అమ్మాయి కూడా ఆరోగ్యంతో పిల్లబాబాలతో ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటూ తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ జగిత్యాల పట్టణానికి సమీపంలోనటువంటి లక్ష్మీపురం గ్రామానికి చెందినటువంటి పట్లకొండ గంగవ్వ కీర్తిశేషులు రాజన్న గారి కనిష్ట పుత్రిక మౌనికకు ఈరోజు 10,000 రూపాయల సహాయం అందిస్తూ అలాగే జగిత్యాల పట్టణానికి చెందినటువంటి హనుమాన్వాడ నీరాయకుడి దగ్గర ఉన్నటువంటి కొన్ని రాయేశం రాధాల పుత్రిక కూడా ఈరోజు 10,000 రూపాయలు చెందాం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు 10,000 రూపాయలు అందించడం జరిగింది అలాగే లక్ష్మీపురం అమ్మాయికి మన ప్రముఖ వ్యాపారస్తులు చిలక ప్రభాకర్ విష్ణుప్రియ సెలక్షన్ వస్తుంది ఈరోజు 10,000 రూపాయలు ఆర్థిక సేవ జరిగింది ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి సేవా సమితి ముఖ్యమైన 3 కార్యక్రమాలు మరి వివాహమే కాకుండా మరి ఎవరైతే ప్రతిభ ఉండి చదవలేని పరిస్థితులు ఉన్నారో వారు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయసహకారాలు అందిస్తూ మరి చదువుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే చివరి అవకాశం మరి ఎవరైతే పుట్టినవాడు గిట్టక తప్పదు మరి దహన సంస్కరణలు కూడా ఈ సేవా సమితి పూర్తిగా సహాయసహకారాలు అందిస్తూ వారి కర్మకాండకు సంబంధించిన కూడా నిత్యావసర వస్తువులను కూడా ఈ సేవా సమితి దాదాపు టోటల్ 5,000 రూపాయలు ఆర్థిక సాయం 2,000 రూపాయల మరి నిత్యావసర వస్తువులను కూడా అందిస్తుంది మరి ఇంటి ముఖ్యమైన కార్యక్రమంతో ముందుకెళ్తున్న ఈ సేవా సమితి మరి ఈ మధ్య 8 కాలాల నుంచి కరోనా రావడం వల్ల
కొన్ని కార్యక్రమాలు తక్కువడం పెళ్లి తక్కువడం వల్ల మరి కార్యక్రమాలు తక్కువ చేయడం జరిగింది మరి ఇప్పుడున్నటువంటి ఈ పెళ్లి కూడా మరి పరిమితమైనటువంటి సంఖ్యలో మరి మా బంధువులను పిలుచుకొని కార్యక్రమాన్ని జాయిన్ చేసుకుని ఎందుకంటే కరోనా మళ్ళీ విపరీతమవుతుంది కాబట్టి ముఖ్యంగా మరి ఎవరైతే ఈ పెళ్లి చేసే వారు ఉన్నారో వాళ్ళు కూడా ముఖ్యంగా ఒక ఈ యొక్క కిత కార్యక్రమాన్ని చూసుకుంటా చెప్పుకోవాల్సిన కోరుచు మరి వీళ్ళిద్దరికి కూడా ఇరువురికి ఈ రోజున మన జగిత్యాల పట్టణ గీతా సిల్కోజ్ అధినేత కష్టధర్ శశిధర్ గారి చేతుల మీదుగా రెండు పట్టచీరలు కూడా వీరికి బహుకరించింది కాబట్టి మరి ఇట్టి కార్యక్రమాలు పూర్తి సహకారాలతో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నటువంటి వీరికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మార్కండేయ.